తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని శ్రీ పచ్చిగోళ జనార్దన్ రావు కళ్యాణ మండపంలో అమలాపురం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి వైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీకాకుళపు సేవరామ సుబ్రహ్మణ్యం విశిష్ట అతిథిగా పాల్గొని మాట్లాడారు. వైసీలకు ఎక్కడ ఏ కష్టం వచ్చినా తాను ఉన్నానని, నూతన కమిటీ ఆధ్వర్యంలో పలు ప్రజాహిత కార్యక్రమాలు చేయాలని తన సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. సంఘ అధ్యక్షుడిగా ఏండూరి వెంకటరామయ్య, కార్యదర్శిగా నంబూరి సత్యనారాయణమూర్తి, కోశాధికారిగా తటవర్తి బంగారంలతో పాటు మొత్తం కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మట్టే శ్రీనివాస్, వెత్సా బాబ్జీ, నంబూరి మూర్తి, వంకయ్యల కాశి, వరద సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. అత్యంత సంపర్కం వాడిని నేను. కారణం మరి ఒక స్థానికంగా కానీ వటాసు ఇవ్వమంటే ఆ యొక్క విలువను నేను నిలబట్టుకుంటున్నానని సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దివ్య ఆశీస్సులతో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి వైశ్య సంఘ అమలాపురం శాఖకు మీ పదవులు పేరు చెప్పుకోండి. చేస్తామంటే శ్రీరామ్ సుబ్రహ్మణ్యం గారు వారు విలియంగా సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతుంటే పెళ్లికి ముందరే సూరిబాబు కూతురు సాఫ్ట్వేర్ బీటెక్ అయ్యింది అని చెప్పేసి కాశీ గారిని చెప్పమని, గంటేరు కాశీ గారిని చెప్పమని చెప్తే వారి గంటేరు కాశీ గారు వారు విలియంగా గారి కంపెనీకి నా కుమార్తె రిఫరెన్స్ పంపితే వారు మూడు ఇంటర్వ్యూలు చేశారు. చేసి డైరెక్ట్గా ఇంటర్వ్యూకి రమ్మని పిలుపు అందుకుని అందరూ ఎంత ఎక్కువగా పాల్గొన్నారో ఈ కరోనా టైంలో ఎవరు రావద్దు, అందరూ కూడా సేఫ్టీగా ఉందాము అని చెప్పినప్పుడు కూడా అందరూ అంత ఖచ్చితంగా పాటించి వీలైనంత వరకు ఎవరు రాకుండా అందరూ కూడా సేఫ్గానే, చాలామంది సేఫ్గానే, కొంత నష్టాలు అయితే జరిగి ఆ రకంగా కూడా రమ్మన్నప్పుడు వచ్చారు, వద్దన్నప్పుడు మానేసి సౌలభ్యంతో అర్థం చేసుకుని సంఘానికి అందరికీ కూడా మాకు వీరు ఆ రకంగా కూడా తోడ్పాటు అందించారని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.